స్వాగతం. నేటి వార్తా విశేషాలు. తెదేప ఆద్వర్యంలో ఇన్పుట్ సబ్సిడీ కొరకు నిరసన. గుడిబండ మండలంలోని 2020-21 సంవత్సరంకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ జమ కాని రైతుల కొరకు తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు కేఎన్ పల్లి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేప మండల అధ్యక్షుడు మద్దన కుంటప్ప, మాజీ ఎంపీపీ ఎస్హెచ్ రాయుడు, కొంకల్లు కృష్ణమూర్తి, రామాంజనేయులు, చిగుతూర్పి భోజరాజు, సీసీ గిరి మంజునాథ్, సర్పంచ్ నారాయణప్ప మరియు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తెదేప నాయకులు పాల్గొన్నారు. అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అలాంటి రైతు కట్ల ఈరోజు నీళ్లు తెప్పించడానికి ఈ దౌర్భాగ్య సీఎం మొదలుపెట్టినాడు కార్యక్రమాలు. ఏ సీఎం కూడా ఇన్ని రోజుల రాజకీయ చరిత్రలో రైతులు జోలికి పోలేదు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా అందాల్సిన ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ సచివాలయ సిబ్బందితో కుమ్మక్కై ఈరోజు సచివాలయ సిబ్బందిలా కాకుండా వైసీపీ కార్యకర్తల పార్టీ ఆఫీసులో మారి ఈరోజు లిస్ట్ తీసుకొని ఊర్లో ఎవరెవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఎవరో టీడీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి నిజంగా పంటలు వేసినా కూడా టీడీపీ వాళ్ళకి ఈరోజు పంట బీమా రాలేదు. వేయని వాళ్ళు కూడా అదే మా గ్రామంలో సచివాలయ సిబ్బంది పనిచేసే వాళ్ళ బంధువులందరూ కూడా లక్షల్లో వచ్చినాయి. నిజంగా వేసిన రైతులకి 300-400 ఒక భిక్షలాగా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల మట్టి కొట్టింది. రైతనేవాడు ఏ పార్టీకి సంబంధించినా కూడా ఓటు వేసుకుంటాడు, కానీ అందరికి కూడా సమానమైన న్యాయం చేసిన న్యాయం ఈ సీఎం మీద ఉంది. అలాంటి సీఎం ఈరోజు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఈరోజు రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు అన్ని విధాలు ఆదుకున్నాం. డ్రిప్ ఇరిగేషన్లో అయితే మొత్తం సబ్సిడీ ఇచ్చాం, 95% సబ్సిడీ ఇచ్చి రైతులు 5% కట్టించుకొని ఆ రోజు కావాల్సినంత డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఈరోజు డ్రిప్ కావాలంటే చాలా కష్టపడింది మనంతా. మనం ధర్నా చేసిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు. పంట పండించాలంటే చాలా కష్టంగా ఉంది. నకిలీ విత్తనాలు, ఆ పండిన పంటకు అన్ని వైరస్లు, అది దానికి గిట్టుబాటు ధర లేదు. రైతు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ రైతులను ఆదుకోవడం పోయి ఈరోజు ఏదో కంటి తుడుపుగా 300-400-500 ఎకరాకి ఇస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ రైతులకు మద్దతుగా రైతులతోనే ఉంటుంది. మీరు తక్షణం దీన్ని సవరించి 2వ లిస్టు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నష్టపోయిన రైతు కూడా మీరు భరోసా కల్పించాలి. లేకపోతే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి తరఫున మేము న్యాయ పోరాటం చేస్తాం. దీన్ని ఎక్కడికైనా సీఎం మిల్లు ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రైతులకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.